జగనన్న ఒక ఆయన చక్రం ఉంటే ప్రయోజనం లే ఏ రాజకీయ నాయకుడైనా చక్రం ఉండి పేదవాళ్ళు పని చేయాలని ఒక ఆలోచన ఉంటా పని చేస్తే ఆఫీసులు కూడా ఒక రకమైన భయం వస్తుంది నేను మొన్న కూడా నేను ఎస్ఆర్ పురం మండలానికి ప్రతిపోయినప్పుడంతా తాల్దార్ గారు చాలా చక్కగా పని చేస్తున్నాడు ఆయన చాలా నీతివంతుడు ఎందుకంటే ప్రజలకు దగ్గర ఉపయోగపడుతున్నాడు నీతివంతుడని కూడా చెప్పడం జరిగింది కానీ చాలా మంది నా దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు జేసీ గారిని ఎంక్వైరీ చేయమని ఒకరి గురించి నేను ఆలోచించట్లేదు కలెక్టర్ గారికి జేసీ గారికి నేను ఇన్స్ట్రక్ట్ ఇవ్వడమే కాకుండా నేను రిక్వెస్ట్ కూడా చేసుకున్నా యాజ్ క్యాబినెట్ మంత్రిగా కాకుండా ఉప ముఖ్యమంత్రి అనే ఆలోచన లేకుండా పేదవాడు నేను కూలివాడుగా వచ్చాను ఓటర్లు నన్ను నమ్మారు వాళ్ళకి ఫ్రీగా పని చేయండి అని చెప్పినప్పుడు ఎంఆర్ఓ పైన అలిగేషన్ వచ్చినప్పుడు జేసీ గారికి నేను చెప్పినప్పుడు జేసీ గారు స్వయంగా రావటం జరిగింది ఎంక్వైరీ చేయటం కూడా జరిగింది దాంట్లో పూర్తిగా అవగతవకలు ఉందని తేలింది జేసీ గారు కూడా చాలా అతని పైన ఎంక్వైరీ పెట్టాడు అన్ని ఎంక్వైరీలు ఎందుకంటే టకటకానే మనం అన్ని రకాల ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసినా ఒకవేళ వేరే రకమైన యాక్షన్ తీసుకున్నా కోర్టు ఎందుకు తీసుకునేదని కూడా అడగకుండా స్టే ఇచ్చేస్తున్నారు అందువల్ల జేసీ గారు క్షుణ్ణంగా దానిపైన ఎంక్వైరీ చేస్తున్నారు తొందరగా ఆ ఎంక్వైరీ నిజానిజాలు తెలిసి దానికి బాధ్యుడైనటువంటి తాల్దార్ పైన కింద ఉండ విఆర్ వాళ్ళు ఎవరెవరు దానికి బలైనారో వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటారు రెండోది నాకు ఆశ్చర్యమైంది